Hi Andy, welcome to my channel House Logs. Nen Miyudiyani ee roju atukulato payasam ela chesukovalo chuddamu. Munduga pan pettukoni andulo 2 spoons nei veskoni kariginchin tarvata maniki ishtamaina dry fruits veskochu. Nenaithe almonds vestunnanu. Idi chinna chinnavaga cut cheskoni veskovali. Koncham light golden brown color vachchent varaku fry cheskoni aa tarvata kismis untayi kada avi add cheskondi. ఈ ఆల్మండ్స్ కిస్మిస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఒక కప్ లోకి తీసి పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ థిక్ పోహా ఉంటుంది కదా అది వేసుకొని మనము లో ఫ్లేమ్ లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో 2 కప్స్ కాచి పెట్టిన పాలు ఉంటాయి కదా అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా 2 కప్పులు వేసుకోవాలి అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఆ తర్వాత ఈ pan ని పక్కన పెట్టుకునేసి మనం ఒక గిన్నె పెట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం నేనైతే 30 కప్పు బెల్లం తీసుకున్నాను మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది అలాగే 2 స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి మీరు ఈ బెల్లం ప్లేస్ లో షుగర్ కూడా తీసుకోవచ్చు నేనైతే కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి బెల్లం అయితే యూస్ చేశాను మనము ఈ పాయసానికి ఏ పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలు అటుకులలో ఈ బెల్లం సిరప్ అనేది వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ప్రాసెస్ అంతా మనము స్టవ్ ఆఫ్ చేసుకొనే చేసుకోవాలి ఆల్్రెడీ మనము అటుకుల్ని వేయించాం కదా పాలు కూడా కాగబెట్టినవే కాబట్టి ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇల్వా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం చిక్కబడుతుందండి అంతే థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్